జనసేన అధినేత సినీ సెలబ్రిటీ పవర్ స్టార్ ఇమేజ్ ఉన్న వెండితెర కథానాయకుడు ఆయన ఏం చేసినా సంచలనమే. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది ఇప్పుడు అందరిలోనూ చర్చ. అభిమానులైతే తామున్న చోటి నుంచి పోటీ చేయమని కోరుతున్నారు. రెండు చోట్ల ఆయన ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది. అయితే జనసేనాని ఆలోచనలు, ఆయన ప్రకటనలు, ఆయన ఫోకస్ అన్నీ చూస్తుంటే ఆయన వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాల నుంచే పోటీ చేస్తారు అని అంటున్నారు. పవన్ సైతం గోదావరి జిల్లాలను ఒడిసిపడదాం, మొత్తం 34 సీట్లను కైవసం చేసుకుందామని క్యాడర్కి పిలుపునిస్తున్నారు. వైసీపీకి ఎక్కడా చోటు ఇవ్వరాదని అంటున్నారు. అంటే గోదావరి మీద పవన్కి అంత నమ్మకం ఉంది. ఇక వారాహి యాత్ర మొదటి దశ పూర్తి సందర్భంగా పవన్ భీమవరంలో జరిగిన సభలో మాట్లాడుతూ భీమవరం తన నేల అన్నారు, అణువణువు తెలుసు అన్నారు. తాను 25 ఏళ్ల పాటు కూలీగా ఈ గడ్డ మీద పనిచేస్తాను అని అన్నారు. దానిని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీకి దిగుతారని అంటున్నారు. ఆయన ఓడిన చోట నుంచే మళ్లీ పోటీ చేసి గెలవడం ద్వారా అద్భుతమైన విజయం అందుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. ఇక పవన్ పోటీ చేసే లిస్టులో ముమ్మడివరం ఒకటి ఉంది. అక్కడ కూడా ఆయన ప్రజలకు తనను గెలిపించాలని కోరారు. అదేవిధంగా పిఠాపురంలో కూడా పవన్ జెండా పాతుతామని అన్నారు. ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని కూడా అన్నారు. కాకినాడ అంటే చెప్పనక్కర్లేదు. ఆయన అక్కడ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సవాల్ చేశారు. ఈసారి నిన్ను ఓడించకపోతే పవన్ కళ్యాణ్ ని కాను అంటున్నారు. దాంతో కాకినాడ నుంచి పవన్ పోటీ పడవచ్చు అని తెలుస్తోంది. ద్వారంపూడి కూడా నాతో పోటీకి రమ్మని పవన్ కి సవాల్ చేశారు. ఇక గాజువాక కూడా పవన్ కి మరో ఆప్షన్ గా ఉంది. ఎందుకంటే ఇది 2009లో ప్రజారాజ్యం గెలిచిన సీటు. ఇక్కడ 2019లో పవన్ పోటీ చేసి ఓడిపోయారు. దాంతోపాటు ఇక్కడ కాపులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఉత్తరాంధ్ర మొత్తం మీద ప్రభావం చూపించవచ్చు అనేది పవన్ ఆలోచన. ఇవి కాకుండా తిరుపతి నుంచి కూడా పవన్ పోటీ చేయబోతున్నారు అన్న టాక్ ఉండనే ఉంది. సో పవన్ చేతిలో 6 ఆప్షన్లు ఉన్నాయని అంటున్నారు. మరి పవన్ వీటిలో ఏ ఒక్కదాన్ని ఎంచుకుంటారు, లేక గతంలో పోటీ చేసినట్లుగా 2 సీట్లతో పోటీకి దిగుతారు, చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share and comment if you like the video. Pregnya Media.